ఒక వారం రోజుల కిందట నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు కొట్టుకున్నారు. కొట్టుకున్నారు అనే కంటే కూడా టీడీపీ శ్రేణులు ఆ యువగలం పాదయాత్రలో ఎక్కువ జనం అంటారు కాబట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద పిడిగుద్దులు గుద్దారు. దేనికోసం ఆ రీజన్ ఎందుకు మాట్లాడుకుందాం. నిన్న గన్నవరం దగ్గర మళ్ళీ వైసీపీ శ్రేణులు ఉన్న టీడీపీ శ్రేణులు కొల్లబడిచాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేకపోయినా అక్కడికైనా ఎగబడి కొట్టేకపోయారు. ఎందుకు కారణం మాట్లాడుకుందాం. ఈరోజు నూజివీడి దగ్గర టీడీపీ వైసీపీ శ్రేణులు కొట్టుకున్నాయి. మాన లోకేష్ మీద రాళ్ళదాడి అని చెప్పి టీడీపీ మీడియా, మా నాయకుల ఇంటి మీద రాళ్ళదాడి అని చెప్పి వైసీపీ మీడియా వీళ్ళు చెప్పుకుంటున్నారు. కారణం మాట్లాడుకుందాం. వారం రోజుల కిందట కారణం, నిన్న కారణం, ఈరోజు కారణం, మూడు రోజుల కారణం కూడా ఒకటే. ఏంటా కారణం? నారా లోకేష్ పాదయాత్రకి స్వాగతం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్స్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి ఎంత ఇచ్చారు అన్నది సంక్షేమ పథకాల లెక్క అంతా కలిపి ఆ ఫ్లెక్స్లో రాసి పెడుతూ ఉన్నారు. అండ్ ఆ ఫ్లెక్స్లో లెఫ్ట్ సైడ్ కొంచెం కిందకేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఫోటో, రైట్ సైడ్ కొంచెం పైగా ఏమో కొంచెం పెద్దగా లోకేష్ ఫోటో పెట్టి స్వాగతము సుస్వాగతం. మనం ఆ ఫ్లెక్స్ చూసామనుకోండి, సో ఇమ్మీడియట్గా మనకు కనిపించేది ఏం తెలుసా? అదేంటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్కు స్వాగతం చెబుతున్నాడు. ఏంది అని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ ఆయనకు స్వాగతం చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారి ఫోటో కొంచెం కిందగా వేసి పైన లోకేష్ ఫోటో వేసి స్వాగతం సుస్వాగతం బుద్ధున్నాడు ఎవరు చెప్పరు? అరే ఏం అన్మెచ్యూర్డ్ ఫెలస్, నిన్ననే మాట్లాడుకున్నాం. అరే ఈ వైసీపీ వాళ్ళు, నాకు డౌట్ వస్తుంది, నాకు వస్తున్న పెద్ద డౌట్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అమ్ముడుపోతూ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అమ్ముడుపోతారు కదా, మరి ఓ మోస్తారు నాయకులు అమ్ముడుపోవడం సమస్య కాదేమో, కొంపదీసి నారా లోకేష్ టీంకి ఏమైనా కనుక కొందరు అమ్ముడుపోయి ఆ లోకేష్ పాదయాత్రకు మరింత హైప్ తెచ్చుకోవడం కోసం వైసీపీలో ఉండి కోవట్టలుగా పనిచేసి ఆ ఫ్లెక్స్లు ఏమైనా ఇస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఈ పని చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ వాళ్ళకు స్వాగతం చెబుతూ ఫ్లెక్స్లు ఏర్పాటు చేయరు. 100కు 100% చేయరండి. జగన్ మిక్కుపెట్టి లోకేష్కు స్వాగతం చెబుతారా? అరే ఏం తెడితే మాకు రాబాయ్, ఏం తెడితే మీకు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి లోకేష్కి స్వాగతం చెప్పడమేనే, మీరు ఎంత చేశారో చెప్పుకుంటే మీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి మీ నాయకుల ఫోటోలు పెట్టుకుని ఫ్లెక్స్ చేసుకో పద్ధతి. లోకేష్ ఫోటో వేసి స్వాగతం సుస్వాగతం చెప్పి కింద జగన్ ఫోటో వేస్తే దాన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకోవాలి? అమ్ముడుపోయినట్టున్నారు. నాకు తెలిసి వాళ్ళు కొన్నారు, లేకపోతే వీళ్ళు ఏమైనా వైసీపీ మీద జగన్మోహన్ గారి మీద కోపం ఏదైనా ఉంటే ఇట్లా తీర్చుకుంటున్నారో తెలియట్లే. రోజు ఆ ఫ్లెక్స్ వేయడం, వీళ్ళు కొట్లాడుకోవడం, లోకేష్ పాదయాత్రకు ఓ హైప్ వచ్చి ఇంకేవో జరిగిపోతుంది అని చెప్పి దాని చుట్టూ డిస్కషన్ జరగడం. ఏంది లొల్లి రోజు, ఏంది లొల్లి అని జగన్ లోకేష్కి స్వాగతం చెబుతున్నాడట. ఎవర్రా బాబు వీళ్ళకు, ఎవర్రా బాబు వీళ్ళు, అరే ఎక్కడైనా వైసీపీ నాయకుల గీకలో వీళ్ళు ఎవరైనా వేరే దగ్గరికి ఇట్లా పోయి అన్న గడప గడపకు ప్రభుత్వం అని చెప్పి పోయినప్పుడు, ఎక్కడైనా చంద్రబాబు ఫోటో వేసి తెలుగుదేశం వాళ్ళ స్వాగతం సుస్వాగతం రండి అని టీడీపీ మెజార్టీ దగ్గర ఎవరిని పెట్టారు ఆ ఫ్లెక్స్? ఎవడు పెట్టాడండి బాబు పొద్దున్నాడు? ఈ ఎవరు పిల్లలు, పిల్లలు అంటే ఏసులు అంటలేను, జ్ఞానంలో బాబా అసలు బేసిక్స్గా కాసింత కూడా ఉండట్లేదు. అందుకే ఇట్లాంటి ఫ్లెక్స్లు రోజు లొల్లి రాళ్ళతో కొట్టుకున్నారు అది కొట్టుకున్నారని చెప్పి నీ పాసుగుల రోజు ఇదే లొల్లా. జగన్ పోటీ పెట్టి లోకేష్కి స్వాగతమా? అయ్యి వైసీపీ వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందా లేదా అని ఎక్కడుగుతాను. వీళ్ళు ఏమన్నా నా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న టీం ఇంకొకరు ఈ రాజకీయాన్ని ఏమైనా గమనిస్తున్నారా, లేకపోతే వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారా? గమనిస్తుంటే ఈ ఫ్లెక్సులు పెట్టే వాళ్ళకి చెప్పట్లేదా? అరే పిచ్చోళ్ళారా జగన్ ఫోటో పెట్టి లోకేష్కు స్వాగతం చెబుతున్నారా ఏంట్రా మీరు అని ఎవరు చెప్పట్లేదా? ఏమో మరి రాజకీయాలు పట్టించుకునేటప్పుడు పెద్ద గణపరాజులేండి, కానీ పట్టించుకుంటే ఇట్లా ఎవరన్నా పెడతాడా?